ఈ వీడియో ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని విమర్శించాలని కానీ చేయలేదు. నా దేశంలోని కొద్దిమందినైనా సత్యం వైపు నడిపించి, మనిషిని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాల నుంచి కొద్దిమందినైనా విడిపించాలన్న ఆశతో చేసిన ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో. ప్రతి ఒక్కరూ ఆలోచించి సత్యాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. Objects in the world around us are moving. To compare how fast they are moving, we need to know their speed. You may have observed the speedometer in motor cars, which tells minnu chini edustunnattundi. Amma jarigina jarugunnattundi. Monna jarigindi ante chinni bommalu kannam petti chesina kada gurtochindi. తిట్టదా మరి, అలా అన్నాన్ని అలా వృధా చేస్తుంటే. కొన్ని నెలలు రైతులు కష్టపడి ధాన్యం పండిస్తారు, అది మనం తినడానికి తప్ప బొమ్మలకు పెట్టడానికి కాదు. చిన్ని అంటే చిన్నపిల్ల, కానీ పెద్దవాళ్ళు ఎందుకంటే ఎక్కువగా చేస్తున్నారు కదా. పెద్దవాళ్ళ ఎక్కడ? నేను టీవీలో చూసాను, ఒక విగ్రహాన్ని ఉయ్యాల్లో పెట్టి ఆట బాగా నిద్రకొచ్చడం, విగ్రహాలకు పెళ్లి చేయించడం, ఇంకా వాటికి ఆహారం పెట్టడం, పాలు తేనె నెయ్యితో స్నానం చేయించడం. మన చిన్ని ఇంకా బెటర్, వీటనే చేయించింది. కానీ వాళ్ళైతే మనం ఆహారంగా తీసుకోవాల్సిన ఎన్నో ఆహార పదార్థాలను వాళ్ళు విగ్రహాల పేరట వృధా చేస్తున్నారు. అవేవి తినవు కదన్నయ్యా. వాటి వల్ల ఆ విగ్రహాలకు ఏ ఉపయోగం ఉండదు. అవి విగ్రహాలని తెలిసినా వాటి వాళ్ళకు ఏ ఉపయోగం ఉండదని తెలిసినా వాళ్ళు ఎందుకు చేస్తున్నారన్నయ్యా? ఓ అవా, పెద్దవాళ్ళు కదా, వాళ్ళని ఏమీ అనలేము. ఎవరినైనా అడిగితే విగ్రహం నిగ్రహం కోసమే అంటారు. అయితే వాటికి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారన్నయ్యా? అలాంటివి అడగకూడదు అంటారు. విగ్రహాలు దేవుళ్ళు కాదని, వాటిని పూజించకూడదని స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వంటి వాళ్ళందరూ చెప్పారు. అంతమంది గొప్ప వాళ్ళు చెప్పినా ఎందుకని వినట్లేదన్నయ్యా? ఎదురుగా విగ్రహం ఉంటే నిగ్రహంగా దేవుని ప్రార్థించడం కోసమని అంటారు. అలా అయితే వాటికి రకరకాల ఆహార పదార్థాలు పెట్టడం ఎందుకు, నిద్రపొచ్చడం ఎందుకు, నిద్రలేవడం ఎందుకు, స్నానం చేయించడం ఎందుకు, పెళ్లి చేయించడం ఎందుకు? ఈ విధంగా ఎవరూ ఆలోచించడం లేదు. అసలు అందరూ ఈ విధంగా ఆలోచిస్తే మన దేశంలో ఎన్ని మూఢనమ్మకాలే ఉండవు. కానీ ఏం చేస్తాం, నిజాలను ఆలోచించకుండా ఆచారం అని సాంప్రదాయం అని ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా ఇలా చేస్తున్నంత కాలం మన దేశం ఇలాగే ఉంటుంది. ప్రజల అమాయకత్వాన్ని, నమ్మకాన్ని వాడుకొని
ఒక వర్గం ప్రజల మీద అజమాయిషీ చేస్తుంది. ఇప్పుడైనా అందరూ నిజాన్ని గ్రహించి అనుసరించి అమూల్య నమ్మకాలు ఇంకా సత్యాలను విడిచిపెట్టాలని కోరుకుందాం.